రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్, అత్యంత రాక్షసంగా క్రూరంగా దారుణంగా నిర్భయని చంపేసిన కేసుల దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. దేశ అత్యున్నత న్యాయస్థానమే ఇది ఫైనల్ అని చెప్పింది. దాంతో న్యాయం ఇంకా బతికే ఉందన్న ఆశలు మొదలైనవి. నిర్భయ తల్లిదండ్రులే కాదు, ఎంతోమంది బాధితులకు సంతోషాన్నిచ్చింది సుప్రీం తీర్పు. నాలుగున్నరేండ్ల నుండి నాంతున్న కేసు సుప్రీంకోర్టు తీర్పుతోని మళ్ళా ట్రాక్ మీదకొచ్చింది. నిర్భయ కేసుపై V6 స్పాట్లైట్. నలుగురిని ఉరితీయాలి, సత్ప్రవర్తన మంచితనం లాంటి కథలేం ఇనేది లేదు. తీర్పు ఫైనల్. నిర్భయ కేసుల సుప్రీంకోర్టు తీర్పిది. ఈ కేసుల తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసింది దేశం. అసొంటి కేసుల ఫైనల్ జడ్జిమెంట్ని ప్రకటించింది. తీర్పు కాపీ చదువుతుంటే కోర్టు హాల్ సప్పట్లతోని మార్మోగింది. అంతేనా, ఈ తీర్పుతోని దేశం మొత్తం ఉప్పొంగింది. ఇంతకీ తీర్పుల అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? December 12, 2016 దేశ రాజధాని ఢిల్లీల ఘోరం జరిగింది. దేశం మొత్తం ఆ ఘటన గురించి నెలల సంది చర్చించుకున్నది. దోషులను ఉరిదీయాలని డిమాండ్ చేసింది. తడి రోడ్డు మీద కాల్చి చంపాలని, అందరి ముందర ఉరిదీయాలని, లేదంటే క్యాస్ట్రేషన్ చేయాలని ఎన్నో డిమాండ్లు. ఆడ మగ అన్న తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది రైజీనా హిల్స్ లో ఆందోళన చేసిరు. అంతలా నిర్భయ ఘటన దేశాన్ని కదిలించింది. ఆడపిల్లలున్న ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం నిర్భయ ఘటనను ఖండించింది. నిర్భయ ఘటన జరిగిన 4.5 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. నలుగురు నేరస్తులకు ఊరే సరి అని కోర్టు సమర్థించింది. The final verdict of the court has been to uphold the death sentence which had been given by the two courts below. And the court has relied and considered the concept of collective conscience and felt that this is the nature of crime which deserves nothing other than the death sentence, and that is why they have affirmed the judgments of the court below. నిజానికి నిర్భయ కేసుల 2013లోనే ఢిల్లీ ట్రయల్ కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పిచ్చింది. అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గు కేసు ఢిల్లీ హైకోర్టు పోయింది. ఆడ కూడా ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పిచ్చింది. అయితే నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన కోర్టు 4 దోషులకు ఒరే సరి అని తీర్పిచ్చింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే తీర్పు కాపీని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి చదివి వినిపించారు. తీర్పు వెలువరిస్తున్న టైంలో లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులతో పాటు అందరూ సప్పట్లు కొట్టిరు. దాంతో కోర్టు హాల్ మార్మోగింది. ఇక రేరెస్ట్ ఆఫ్ రేర్ కావడంతోనే ఈ కేసులో ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు అనుకోవద్దన్నారు న్యాయమూర్తులు. అంతేకాదు, సమాజంలో మనుషులల్లో మార్పు రావాలని, ఆడపిల్లల విషయంలో మనుషుల ప్రవర్తన మారాలని సూచించిర్రు. చిన్నప్పటి సందే పిల్లల్ని సత్ప్రవర్తనతోని పెరిగేలా చూడాలని చెప్పిర్రు. నిర్భయ కేసుల దోషులందరికీ ఉరిశిక్ష పట్టడంతో అన్ని వర్గాలు సంతోషిస్తున్నారు. నిర్భయ తల్లిదండ్రులైతే తమకు న్యాయం జరిగిందని అన్నారు. హమ్ బహుత్ ఖుష్ హై ఇస్ విషయ మే కి సుప్రీం కోర్ట్ నే హమారి ఆవాజ్ కో సుని, హమారి నిర్భయ కే దర్ద్ కో సమ్ఝా ఔర్ నిర్భయ కే సాథ్ సాథ్ పూరే దేశ్ కో న్యాయ దియా. అబ్ కోయి గిలా నహీ హై కి దేర్ లగా, లేకిన్ దేర్ లగా జరూర్ లేకిన్ సహీ మిలా. బిల్కుల్ న్యాయ మిలా, హమ్ న్యాయ కే ఏక కదమ్ ఔర్ ఆగే బఢ్ గయే. అభి లడాయి హై లేకిన్ యే బహుత్ బడా ఫైసలా థా. యహాన్ పే ఏక భగవాన్ కే బాద్ యహీ స్థాన్ హోతా హై, తో ముఝే ఉమీద్ థీ కి డర్ తో థా, లేకిన్ డర్ సే జ్యాదా హమే విశ్వాస్ థా కి జిస్ తరహ సే క్రైమ్ హువా హై వో ఉన్కో సజా జరూర్ మిలేగి. దేఖియే ఉతరా చఢ్రా తో బహుత్ ఆయే, బహుత్ బహుత్ బార్ హమ్ నిరాశా భీ హమే ఆయి, లేకిన్ మైనే ఉస్కో అప్నే తాకత్ బనాయి, ఉస్సే హార్ నహీ మానీ ఔర్ ముఝే విశ్వాస్ థా కి మై ఏక్ దిన్ నా ఏక్ దిన్ హమే ఇన్సాఫ్ జరూర్ మిలేగా. జైసే కహతే థే లోగ్ కి మై నిర్భయా కి తరహ తుమే కర్ దూంగా, నిర్భయా కి తరహ మార్ దూంగా, तो आज उनको भी जवाब मिला कि मैं निर्भया की तरह अगर किसी के साथ करूंगा तो निर्भया की तरह हमें फांसी की सजा भी मिली.
ఇక సుప్రీం కోర్టు రిసిక్షన్ సమర్థించిన అమలు ఎప్పుడన్నది ఇంకా ఫైనలైజ్ కాలే. దోషులు మళ్లీ సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ కోయే అవకాశం ఉంది. అత్యున్నత న్యాయస్థానమే తీర్పిచ్చింది కాబట్టి రివ్యూ పిటిషన్ స్వీకరించకపోవచ్చు అంటున్నారు న్యాయ నిపుణులు. ఇక అది కాదంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోయే అవకాశం ఉందంటున్నారు. రెండు వేల పన్నెండు డిసెంబర్ 26 దేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఓ మెడికోని దారుణంగా రేప్ చేసి చంపేసిన రోజు. ఆ ఘటన తర్వాతనే నిర్భయకి ముందు నిర్భయ తర్వాత అని చర్చించుకుంటుంది దేశం. అంతలా జాతిని కదిలించింది ఆ ఘటన. అసలు ఆ రోజేం జరిగింది? దేశం ఎట్లా రియాక్ట్ అయింది? నిందితులు పట్టుబడ్డ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసిందాకా ఎట్లా నడిచింది? రెండు వేల పన్నెండు డిసెంబర్ 16 సౌత్ ఢిల్లీలోని మునిర్కా రాత్రి 9:30 సినిమా జుషి ఫ్రెండ్తో కలిసి బస్సెక్కిందో అమ్మాయి. ఆమెని జ్యోతి సింగ్ పాండే, నిర్భయ. బస్సులున్నదంతా ఒకటే గ్యాంగ్. పూటుగా తాగి ఉన్నరంతా మొత్తం 6. ముఖేష్ సింగ్ బస్సు నడుపుతాంటే మిగిలిన 5 నిర్భయను దారుణంగా రేప్ చేసిండ్రు. తీవ్రంగా కొట్టి ఆమె ఇంటర్నల్ పార్ట్స్ని గాయపరిచిండ్రు. గంటన్నర తర్వాత అంటే 11 టైంలా రోడ్డు మీద పడేసిపోయిండ్రు. పోలీసులు చూసి ఆమెను సఫ్దర్గంజ్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఒంటి మీద దెబ్బలే కాదు, లోపల అవయవాలు కూడా శాన వరకు దెబ్బతిన్నాయని చెప్తే షాక్ అయింది దేశం. మొత్తం పేగులల్లా 5% కూడా లేవని చెప్తే తెలిసింది ఆ శాడిస్టులు ఎంత ఘోరంగా నిర్భయను పాడు చేసి. 6 నిందితులల్లా ఒకడు మైనారిటీ కూడా తీరనోడు, వాని పేరు రాజుగా పిలుస్తున్నారు. 6 నిందితులల్లా అందరికంటే ఎక్కువ క్రూరంగా ప్రవర్తించింది కూడా గాడేనని తెలిసింది. కానీ బాల నిరస్తుని కింద పరిగణించిన ఆనికి శిక్షయ్యలేదు కోర్టు. ఇంకా రామ్ సింగ్ అనేటోడు 2013 మార్చి 11 జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్ సింగ్ మరణం మీద అనుమానాలున్నాయి. ఆడు ఆత్మహత్య చేసుకున్నాడా సంపేషిండ్రా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, ఇంకో దిక్కు నిర్భయ ఆరోగ్యం అంతకంతకు క్షీణించింది. దాంతోనే డిసెంబర్ 24 సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కు ఎయిర్ అంబులెన్స్లో తరలించింది ప్రభుత్వం. అప్పటి యూపీఏ ప్రభుత్వం చొరవతోని ఆమెను తీసుకుపోయిండ్రు. డిసెంబర్ 29 నిర్భయ కన్నుమూసింది. ఇక నిర్భయ ఘటన గురించి తెలుసుకున్న యువత సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పెద్ద ఉద్యమమే నడిపింది. డిసెంబర్ 21 అంటే ఘటన జరిగిన 5 తర్వాత ఢిల్లీ ఇండియా గేట్, రైజినా హిల్స్లా పెద్దెత్తున ఆందోళన చేసిండ్రు. 3 పాటు ఢిల్లీని దద్దరిల్లేటట్లు చేసిండ్రు. నిర్భయ ఘటన మీద డిసెంబర్ 23 మాజీ చీఫ్ జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేసింది. జస్టిస్ లీలావతి, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం, జేఎస్ వర్మ కమిటీ కేవలం 29 630 పేజీలతో కూడిన నివేదికను 2013 జనవరి 23 కేంద్రానికి సమర్పించింది. వర్మ కమిటీ సిఫార్సుల్లో 90% రికమెండేషన్స్ ని ఆమోదించింది. 100 దేశాలల్లా ఉరిశిక్షను రద్దు చేసిండ్రన్న విషయాన్ని గుర్తు చేసింది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులల్లో మాత్రం ఇక 2013 ఫిబ్రవరి 1 కేంద్రం వర్మ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నేర న్యాయ సవరణ బిల్లు 2013 తయారు చేసింది. దాన్ని నిర్భయ చట్టం అంటున్నారు. మార్చి 14 కేబినెట్ల, మార్చి 19 లోక్సభల, మార్చి 21 రాజ్యసభల ఆమోదం పొందింది. ఏప్రిల్ 2 రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది. ఇక ప్రతేడు డిసెంబర్ 16 నిర్భయ దినోత్సవంగా జరుపుతున్నారు. నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో మార్పులొచ్చినాయి. మహిళల రక్షణ కోసం కఠినంగా అమలు చేయాలన్న తీర్పులొచ్చినాయి. అయినా కానీ రేప్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కానీ శిక్షలు మాత్రం ఏళ్ల మీద లెక్కబెట్టడాన్ని కూడా అమలైతలేవు.
అసలు నిర్భయ చట్టం ఏం చెప్పింది? ఈ నాలుగేండ్లల్లా ఎన్ని నిర్భయ కేసులు నమోదైనాయి? ఎన్నింట్ల శిక్షలు పడ్డాయి? నిర్భయ కేసుల తీర్పుకు నాలుగున్నరేళ్లు పట్టింది. 24 గంటలల్లా పోలీసులు నిందితులెవరో తేల్చారు. అయితే కోర్టులలో విచారణనే నెలలపాటు సాగింది. 2013 సెప్టెంబర్ 13న సెషన్స్ కోర్ట్ అంతకు ముందుగాల రామ్ సింగ్ ఆత్మహత్య, జువైనల్కి లీగల్ ప్రొటెక్షన్ దొరికింది, 3 ఏళ్ల శిక్ష కూడా ఖరారైంది. దీంతోని దోషులు 4 మిగిలేరు. 2014 మార్చి 15న సెషన్స్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దోషులకు ఉరే సరైందని ప్రకటించింది. అయితే దోషులు సుప్రీంకోర్టుకు పోయిర్రు. దాంతోని ఢిల్లీ హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత 2 ఏళ్లపాటు కేసుల పురోగతి లేదు. 2016 ఏప్రిల్ 3 నుంచి సుప్రీంకోర్టుల వాదనలు మొదలైనాయి. ఏడాది తర్వాత అంటే 2017 మార్చి 6న నిందితులు అడిషనల్ అఫిడవిట్ను సమర్పించారు. 20 రోజుల తర్వాత అంటే మార్చి 27న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. నిజానికి నిర్భయ చట్టం అమల్లోకొచ్చి 3 ఏళ్లైతుంది. ఎవరన్నా నిర్భయ కేసు పెడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణ జరిపి వీలైనంత తొందరగా దోషులకు శిక్షేయాలన్న డిమాండ్లున్నాయి. కానీ నిర్భయ చట్టానికే స్ఫూర్తినిచ్చిన కేసుల శిక్ష ఇంకా అమలు కాకపోవడం మీద ఎన్నో విమర్శలున్నాయి. క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లాంటి వాటిల్లో మార్పులు తీసుకొచ్చింది నిర్భయ చట్టం. కానీ ఇప్పటికీ బాధితులకు న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. నిజానికి ఇప్పటికి కూడా రేప్ కేసులు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గుతలేవు. 2013 నుంచి ఈ 4 ఏళ్లల్లా అంటే నిర్భయ చట్టం అమల్లోకొచ్చినాక కూడా రేప్ కేసులల్లా పెరుగుదల 35% పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఈ చట్టం వచ్చిన 6 నెలల్లా 400 కేసులు నమోదైనాయంటే ఎంత రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశవ్యాప్తంగా ప్రతిరోజు 75 కేసులు దాకా. 2013లో వచ్చిన కొత్త చట్టం రేప్ చేసి చంపితే నిందితులకు యావజ్జీవ శిక్షేయాలని ఫిక్స్ చేసిర్రు. నిజానికి యావజ్జీవం అంటే 14 ఏండ్లే. అందులో కూడా సత్ప్రవర్తనతోని కొన్ని రోజులు తగ్గించి ముందే బయటకు పంపించటోళ్ళు. కానీ రేప్ చేసి జైలుకు పోయిందంటే తక్కువల తక్కువ 20 ఏండ్లు. అట్లనే సెక్షన్ 367ను చాలా పకడ్బందీగా రూపొందించిర్రు. ఎట్లయినా మహిళల రక్షణకు సంబంధించి నిర్భయ ఘటనకు ముందు తర్వాత అన్న మార్పు మాత్రం ఇప్పుడొచ్చింది. అయితే ఇప్పటికీ చట్టాలు శిక్షల అమలులో జాప్యం బాధితులను కుంగదీస్తా ఉంటే నేరగాళ్లను ఇంకింత రెచ్చిపోయేటట్లు చేస్తున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే రేప్ కేసుల్ని ఆపాలనంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి. దేశంలో మహిళలకు రక్షణ లేదు. నిగ్గదీసి అడిగితే స్పందించే వ్యవస్థ లేదు. జరిగిన అన్యాయం మీద స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వని సమాజం. ఇవన్నీ బాధితుల్ని కొంగదీస్తున్నాయి. అసొంటిది నిర్భయ కేసుల దోషులకు ఉరిశిక్ష పడటంతోని కొంతల కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తుంది దేశం. అట్లనే మహిళల్ని ట్రీట్ చేసే విధానంలో కూడా మార్పు రావాలంటున్నారు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.